ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలోని సినిమా హాల్ వద్ద చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మెగా అభిమానులు సందడి చేశారు. దీంతో థియేటర్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. కోవిడ్ నేపథ్యంలో 4 సార్లు వాయిదా పడిన ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువ హీరోలు నటించిన ట్రిపుల్ ఆర్ మూవీని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఏ హీరో ఇమేజ్ తక్కువ కాకుండా తీయడం తమకు మరింత ఉత్సాహాన్ని నింపిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రతి డైరెక్టర్ ఈ మూవీ తరహాలో మంచి సందేశాన్ని అందించే విధంగా సినిమాలు తీయాలని కోరుతున్నారు. రాజమౌళి గారు చాలా చక్కని రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఈ సినిమా ఇద్దరు బడా హీరోల్ని చాలా బ్యాలెన్స్ చేస్తూ రాజమౌళి గారు తన స్క్రీన్ ప్లే చూపించారు. ఇద్దరికి సమానంగా క్యారెక్టర్ ఇస్తూ ఇద్దరిని ఎక్కడ తగ్గించకుండా ఇద్దరిని హైప్ చేస్తూ చాలా చక్కగా తీయారు. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో రావాలి. ఫ్యాన్స్ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇక్కడ ఈ ఏర్పడినందుకు కూడా చాలా ఆనందం ఉంది. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, నేను మన ఎన్టీఆర్ అభిమాని తమ్ముడు, తమ్ముడు కూడా మాట్లాడతాడు. బాహుబలి తర్వాత చాలా గొప్పగా ఈ ఆర్ఆర్ఆర్ సినిమా చాలా బాగా తీశాడు. తర్వాత ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా మంచి విజయం. ఇంత మెగా హిట్ ఇచ్చిన రాజమౌళి గారికి మా ఫ్యాన్స్ తరఫున, మా థియేటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద సినిమా కదా, మీరు జనాలు ఎక్కువ వస్తుంటారు, ప్రేక్షకులు అందరూ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా బాగుందని చెప్పారు. చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అది పరిశ్రమ కూడా చాలా మంచి రోజు వచ్చినట్టు లెక్క. అది చేత మళ్ళీ ఇటువంటి సినిమాలు, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఆయన తీయాలి, ఫ్యాన్స్ అందరూ మెచ్చుకోవాలని చెప్తున్నాం.